హాయ్ వివర్స్ ఆయ్ ఆంజనేయులు మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్ బై అంజి ఛానల్ మరెన్నో టెక్ అప్డేట్స్ పొందాలనుకుంటే మీరు మా ఛానల్లోకి ఎంటర్ అయిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజైతే మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఒక మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి తెలుసుకోబోతున్నాము ఇక్కడ మనం ఎక్సెల్లో ఎంటర్ చేసినటువంటి టెక్స్ట్ కావచ్చు నంబర్ని కావచ్చు దాన్ని మనం వాయిస్ రూపంలో వినాలనుకుంటే ఈరోజు మీకు ఒక మంచి టిప్స్ అండ్ టెక్స్ చూపిస్తున్నాను అది ఎలా చేయాలంటే ముందుగా మీరైతే ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ వార్కి రైట్ సైడ్లో ఇక్కడ టాప్లో చూడండి డ్రాప్ డౌన్ బటన్ కనిపిస్తుంది కదా ఇక్కడైతే మీరు ఒకసారి క్లిక్ చేసిన తర్వాత కింద మోర్ కమాండ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళగానే ఇక్కడ మనకు ఇందులో చూజ్ కమాండ్స్ ఫ్రమ్ మన చూడండి డౌన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత కమాండ్స్ నాట్ ఇన్ ద రిబ్బన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మీరు ఇక్కడ వర్టికల్ స్కాల్బర్ని స్క్రాల్ చేసిన తర్వాత మనకు ఎస్క్ రిలేటెడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో మీరు సెలెక్ట్ చేయాల్సింది స్పీక్ సెల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని యాడ్ బటన్ని క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అవుతుంది తర్వాత ఇక్కడ స్పీక్ సెల్స్ స్టాప్ స్పీకింగ్ సెల్స్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఓకే బటన్ ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తారో ఇక్కడ మనకు క్విక్ యాక్సెస్ టూల్ బార్లో స్పీక్ సెల్స్ స్పీక్ సెల్స్ స్టాప్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయినాయి ఇప్పుడు మీరు ఎక్సెల్లో ఏ పర్టికులర్ సెల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్పీక్ సెల్స్ బటన్ని ప్రెస్ చేయగానే ఆ సెలెక్టెడ్ ఏరియా అంతా కూడా మనకు సౌండ్ రూపంలో వినిపిస్తుంది ఇప్పుడు మీరు ఒకసారి చెక్ చేయండి Anantapur 203 Anirudh Kyuduru 10 Mini Korakodu 523 Mani Anantapur Anantapur So Marishe button with the monopresses. I think stop I type to the side click Jason of Stop I put to the ఓకేనండి మరి ఈ స్పీక్ సెల్స్ ఆప్షన్స్ ఒకవేళ రిమూవ్ చేయాలనుకుంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ నుంచి మరి సేమ్ ఆప్షన్ని ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మోర్ కమాండ్స్లోకి వెళ్ళండి ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లిస్ట్లో ఉన్నటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత కింద ఓకే బటన్ని ప్రెస్ చేస్తే ఇక్కడైతే మనకు రిమూవ్ అవుతాయి మరి ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మీరైతే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మర్చిపోకుండా థ్యాంక్ యూ